గ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నా. అలాగున ఆత్మతో సత్యముతో యథార్థంగా తండ్రిని ఆరాధించుట కొరకై, ఎలుగెత్తి ఆరాధించుట కొరకై, గొప్ప శబ్దంతో మా ప్రభుని ఆరాధించుట కొరకై ప్రభా మీరు మమ్మల్ని ఎంతైనా సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నా. ప్రభా నిదాసుని అయోగ్యని ఆ పాత్రుని కనికరించి కడిగి పవిత్రపరిచి ప్రేమైన మా ప్రభాని రక్తముతో రక్త ప్రోక్షణ క్రింద మీరు ఉంచి ప్రభాని అభిషేకం క్రింద ఉంచి బోధించవలసిందిగా ప్రార్థన చేస్తా ఉంటున్నాం. అలాగే ఎరిగిన హృదయముతో మా ప్రభువును మేము ఆరాధించుట కొరకే సహాయం చేయండి. వ్యర్థమైన ఆరాధన, యాంత్రికమైన ఆరాధన నుంచి ప్రభా మీరు మమ్మల్ని ఎంతైనా తప్పించండి. నీ నామమును ఘనపరుచుకునండి. నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ శత్రువాని క్రియలు, యుక్తులు, మోసములన్నింటినీ యేసుక్రీస్తు నామమున గద్దించి బంధిస్తూ కలవరి సెలవులో మీరు కార్చిన అమూల్య రక్తాన్ని విశ్వాసంతో మాపై అలాగనే స్థలమంతటిపై ప్రోక్షించుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే ఆరోపిస్తూ చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆరాధనలో ప్రవేశించక పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుండి రెండు వాక్య భాగాల్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 30వ వచనం, సామ్ 69:30. అందరం కలిసి మనం చదువుకుంటూ ఉన్నాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. సామ్ 80 కీర్తనలు 80వ కీర్తన మార్చి మనం చదువుకున్నాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియుద్దుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మధ్య మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి మా ప్రకాశింపచేయము. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. సైన్యముల అధిపతి దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దానిని వేరు లోతుగా పారేది దేశమందంతటా వ్యాపించను. దాని తీగలు సముద్ర వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను. అడవి పంది దాని పెగలించుచున్నది, పొలంలోని పశువులు దాని తినివేయుచున్నవి. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మను కాయము. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను, నీ బాహుబలముండును గాక. యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. దయగల దేవుడు చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనందరితో మాట్లాడి ఆరాధన కొరకై మనలందరినీ సిద్ధపరచును గాక. కీర్తన 69:30 ఆధారం చేసుకుని ఇది నాల్లో మన ప్రభుని ఆరాధిస్తా ఉంటా ఉన్నాం. కనుక కీర్తనలతో నేను దేవుని నామమును
స్తుతించదను. కనుక కీర్తన ఎందుకు దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారులు అనగా కీర్తనతో ప్రభును స్తుతించిన వారిని మనం చూసినప్పుడు కీర్తనతో వారు దేవుని యొక్క మహాత్యమును వెల్లడిపరిచేటువంటి వారిగా మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తాం. అందుకొరకు యెషయా కూడా తన గ్రంథంలో 12:5 అంటాడు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఎందుకు పాడుడి? యెహోవాను గూర్చి కీర్తన ఎందుకు పాడుడి అంటే ఆయన యొక్క మహాత్యమును గురించి, ఆయన యొక్క మహిమను గురించి, ఆయన దేవుని ప్రజలెడల గావించిన కార్యములను గురించి. గనక అధ్యాయం అంతా మనం చూస్తే గనక కీర్తనకారుడు లేకపోతే ప్రవక్త ప్రభును కీర్తించుట్లో తాను నిమగ్నమై ఉన్నటువంటి వాడిగా మనం చూడగలం. గనక కీర్తన ప్రభు యొక్క మహాత్యమును, ప్రభు మహిమను, ప్రభు ఘనతను అది వర్ణించేదానికి అది ఎంతో తోడ్పడేదిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ వస్తాం. కనుక ఇలాగున ఈ కీర్తనను ఆధారం చేసుకుని కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క కీర్తనను మనం చదువుతూ దాంట్లో నుండి మన ప్రభువును మనం ఆరాధించేటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ 80వ కీర్తనలోనికి మనం వచ్చినప్పుడు ఈ కీర్తన ఆసాపు రాసినటువంటి రచించినటువంటి కీర్తనగా ఉంటూ ఉన్నది. ఈ కీర్తనలో రెండు భాగాలుగా మనం చూస్తూ వచ్చినట్లయితే మొదటి భాగము దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల ఎడల తాను తీర్చినటువంటి అనగా తీర్చుకున్నటువంటి ఆ యొక్క పగ లేకపోతే తీర్పును అది జ్ఞాపకం చేసేదిగా మొదటి 7 ద వెంజియన్స్ ఆఫ్ ద లార్డ్ అనగా పగ తీర్చుట నా పని. అనగా వారు దేవునికి విరోధంగా వారు ప్రవర్తించినప్పుడు ఎలాగున ఆయన వారిని వారిపై తన కోపమును పొగరాజనిచ్చాడో, కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చాడో, అలాగున విస్తారమైనటువంటి కన్నీళ్లే వారికి పానంగా చేశాడో, పొరుగు వారికి కలహ కారణంగా ఎలా చేశాడో 7 చూస్తాము. తదుపరి అనగా 8:19-19 వరకు మనం చూస్తే వి సీ అబౌట్ ఏ వైన్ ద్రాక్షావల్లిని గురించి మనం చూడనే ఉంటున్నాం. ఆ ద్రాక్షావల్లి ఎవరో కాదు, ఇశ్రాయేలీల ప్రజలైనటువంటి వారు. అయితే ఈ యొక్క కీర్తనలో మనం ఈ రకంగా అనగా దీన్ని విభజించవచ్చు. అయితే ఈ కీర్తనలో మనం చూస్తే ఇదంతా ఇశ్రాయేలీల ప్రజలకు సంబంధించినటువంటి కీర్తనగా మనం చూడవచ్చు. ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తనకారుడు మొరపెడతా ఉంటా ఉన్నాడు. కనుక తాను దేని కొరకే మొరపెడతా ఉన్నాడు? కనుక కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చినట్లయితే ఎందు నిమిత్తమై అంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినట్లయితే వ్రాయబడుతుంది 2వ యొక్క చివరి భాగంలో ఏమంటా ఉన్నాడు, మమ్మును రక్షింపరమ్ము. సేవస్ కమ్ టు సేవస్ అంటే మమ్ము రక్షింపరమ్ము అన్నటువంటిది తాను మొరపెట్టేటువంటి వాడిగా ఉంటున్నాడు. 3వ మొదటి భాగంలో చూస్తే ఇంకేమంటున్నాడు, చెరలో నుండి మమ్మును రప్పించుము. కనుక ఈ మాట ఈ యొక్క భాగంలో మనం ఎన్నిసార్లు రాయబడుతుందంటే ఇలాంటిది ఎన్నిసార్లు, 3 3వ 7వ 19వ కనుక 3 ఈ మాటలు రాయబడతాను. ఏమని రాయబడుతుంది, చెరలో నుండి మమ్మును రప్పించుము. అంటే ఈ యొక్క కీర్తనకారుడు అక్కడ ఉన్నటువంటి వారు ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎక్కడున్నట్టుగా ఇక్కడ తాను ఈ మాటలు చెబుతున్నాడంటే ఎక్కడున్నారు వారు, చెరలో వారు ఉంటా ఉన్నారు, చెరలో. తర్వాత మనము చూసినట్లయితే ఇంకా దాని తర్వాత అనగా రక్షింపరమ్ము తర్వాత చెరలో వారు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. తర్వాత 4వ వచనంలో వారు ఇంకా దేని కింద ఉన్నారు, నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చదవు. అనగా వారు దేవుని కోపము క్రింద ఉంటూ ప్రభువుని వాళ్ళు వేడుకుంటారు. ఎంతవరకు ప్రభువా నీ కోపము అని వారు అంటా ఉన్నారు. అదే వచనంలో మనం చూసినట్లయితే ఇంకేముంది, విస్తారమైనటువంటి కన్నీళ్లు. కనుక కన్నీళ్లలో వారు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం.
ఆరో వచనంలో మనం చూసినట్లయితే రాయబడుతున్నటువంటి మాటలు మా శత్రువులు కనుక వారు దేని క్రింద వారు ఉంటూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాము. శత్రువుల క్రింద వారు ఉండ అనగా శత్రువులు వారిని అనగా సంపూర్ణంగా వారి చుట్టూ చుట్టి అనగా వారిని అపహాస్యం చేసేటువంటి ఆ స్థలములో వారు ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తదుపరి మనం చూస్తూ వచ్చినట్లయితే ఎనిమిదవ వచనంలో మనం ఏం చూస్తూ ఉంటున్నాము, వారు ఎక్కడ ఉంటున్నారు, ఐగుప్తు అన్నటువంటి మాట, తర్వాత శత్రువులు అన్నటువంటి మాట, తర్వాత కన్నీళ్లు అన్న మాట, కోపము అన్న మాట, చెర అన్నటువంటి మాట, రక్షించు అన్నటువంటి మాట. కనుక ఈ మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ఇలాంటి స్థితి అనగా కీర్తనకారుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఇలాంటి స్థితిలో నుండి వాళ్ళు వెళ్తూ ఉండడం అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ప్రభువుని ఎరగక పూర్వం దేవుని ప్రజలుగా ఈ దినాన పిలువబడుతున్నటువంటి మన అనుభవం కూడా ఇలాగుననే ఉంటూ ఉండే. ఎలాగునా మనం ఉంటామంటే రక్షణ లేని వారిగా ఉంటమి, అనగా విడుదల లేని వారిగా మనం ఉంటమి, అనగా ఇలాంటి స్థితిలో అనగా మనము జీవిస్తూ ఉంటమి. దేవుని యొక్క ఉగ్రతకు దేవుని యొక్క శిక్షకు మనము పాత్రులమై ఉంటమి. అందుకొరకే అనగా మనల్ని విడిపించువాడు ఒకడును లేకపోయేను అలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటమి. కనుక మనము విడిపించబడుట కొరకై ప్రభువుకు మొరపెట్టినటువంటి దినం ఇలాగున ఒక దినం అంటూ ఉండూ వచ్చే. కనుక ఎందుకు మనకు రక్షణ లేదు అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనము అనగా మన యొక్క పాపమును బట్టి మనకు అనగా రక్షణ లేని వారిగా మనం ఉంటమి. మనం ఎరుగుదాం కదా, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన వచ్చుటలో ఉద్దేశం ఏంటంటే మనం ఎరుగుదాం. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడు. కనుక ఎక్కడ నుండి ఆయన రక్షించేవాడు పాపముల నుండి రక్షించేవాడు. కనుక మనము రక్షణ లేదు రక్షణ కొరకే మొరపెట్టాము అన్నటువంటిది దేని కొరకై అని మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పాపమును బట్టి మనకు రక్షణ లేదు, కనుక ఆ పాపమును బట్టి మనకు విడుదల లేదు. కనుక మనము కూడా ఇలాంటి మరలో మనం ఉంటూ ఉంటమి. ఏమని, ప్రభువా మమ్మను రక్షింపు, మాకు విడుదల దయచేయము అన్నటువంటిది. ఇది కూడా ఎప్పుడు జరిగింది రక్షణ అన్నటువంటి అవసరత మనకు ఎప్పుడొచ్చింది, ఎప్పుడైతే మనము పాపమును గురించి మనము ఒప్పించబడ్డప్పుడే. ఎవరు ఒప్పించారు మనల్ని పాపము నుంచి, పరిశుద్ధాత్మ దేవుడు కదా. యోహాను సువార్త 16 మనం ఎరుగుదాం. దేని గురించి, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పుకొని చేసేటువంటి దేవుడు. కనుక వీఆర్ కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ వీఆర్ సిన్నర్స్. అందుకొరకే మనము పాపములో ఉంటిమి గనుక మనకు ఏమి లేదు, రక్షణ లేనేటువంటిది లేదు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఎరుగుదాము, అలాగున సాతాని యొక్క శక్తి క్రింద అనగా వాని యొక్క బలం క్రింద మనం ఉంటుమి. మాటలు మనం చూస్తూనే వస్తూ ఉంటున్నాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 2:14-15 దయచేసి ఎవరన్నా చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయ. కనుక మనము ఎవరి క్రింద దాస్యులమై ఉంటమే, దాస్యమునకు లోనే వారిగా ఉంటమే, మరణము యొక్క బలము గలవాడు అనగా వీఆర్ అండర్ సేటన్స్ పవర్. కనుక సాతాని యొక్క బలము క్రింద మనం ఉంటుమి. కనుక సాతాని యొక్క బలము మనల్ని ఆవరించి వేస్తూ ఉండే. కనుక అలాంటి బలము క్రింద ఉండేటువంటి
వారిమి గనుక మనము కూడా ఏం చేస్తా ఉచితమే ప్రభువా మమ్మును రక్షింపు ప్రభువా మమ్మును రక్షింపు అని మనము మొరపెడుతూ ఉంటిమి రోమీయులకు రాసినటువంటి పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 5వ అధ్యాయము 9వ వచనం క్షమించండి రోమన్స్ 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము కనుక దేని క్రింద మనం ఉంటూ వస్తమే ఉగ్రత క్రింద మనం ఉంటూ వస్తమే దేవుని యొక్క ఉగ్రత కనుక దేవుని యొక్క ఉగ్రత కింద మనం ఉంటూ వస్తమే అలాంటి ఉగ్రత నుండి ప్రేమైనటువంటి ప్రభువు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని తప్పిస్తాడు కనుక ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది మనపై ఉంటూ వచ్చింది అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఇంకొక మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడని విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను గనుక 17వ వచనం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు గనుక మనం ఇక్కడ మనం చూస్తే లోకమును రక్షించుట కొరకే గాని లోకమును తీర్పు తీర్చుటక అంటే ఇంకో మాట చెప్పాలంటే ఎందుకు అనగా ఈ యొక్క విడుదల మనకు లేదు అనగా రక్షణ లేని దానికి కారణం ఏంటంటే మన యొక్క పాపము అలాగున సాతాని యొక్క అధికారము క్రింద మనం ఉంటూ వస్తమే కనుక అలాగున ఉగ్రత క్రింద తీర్పు క్రింద అలాగున మనం ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే 16వ వచనంలో నాశనము క్రింద వీఆర్ అండర్ డిస్ట్రక్షన్ అండర్ ద జడ్జ్మెంట్ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్ అండర్ సేటన్స్ పవర్ అండ్ లివింగ్ ఇన్ సిన్ కనుక ఇలాగున మనం ఉంటుమే అందుకొరకే మనము కూడా ఒకప్పుడు ఏం చేస్తూ ఉంటుమే మొరపెడతా ఉంటుమే ఏమని మొరపెడతా ఉంటుమే మమ్మును రక్షింపు మమ్మును రక్షింపు కనుక ఇలాంటి మొరలో మనం ఉన్నప్పుడు ప్రేమైనటువంటి ప్రభు మనల్ని కరుణించినటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ఆయన ఈ లోకానికి ఎలాగున అరుదించుతా వచ్చినాడు రక్షకుడుగా అరుదించుతా వచ్చినాడు కనుక మనల్ని రక్షించువాడుగా వస్తూ వచ్చినాడు అందుకొరకే మన పాపముల నుండి ఆయన మనకు విడుదల దయచేసినాడు కనుక మన పాపముల నిమిత్తమై ఆయన ఏం చేయబడ్డాడు రోమా 4:25 ప్రకారంగా మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడుతూ వచ్చినాడు కనుక ఆయన అప్పగింపబడి అలాగున అనీతిమంతులమైనటువంటి మన కొరకై ఆయన చనిపోయి అలాగున నీతిమంతులుగా చేయుట కొరకై ఆయన ఏం చేయబడ్డాడు అనగా ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటిది ఏంటంటే రక్షణ లేని వారిగా మనం ఉంటుమి విడుదల లేని వారిగా మనం ఉంటుమి ప్రభు ఏం చేశాడు మనకు రక్షణ ఇచ్చినాడు కనుక అందుకొరకే దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా ఈ నామముననే రక్షణ కదా చాలా మాటి మాటికి మనం చూస్తూ ఉంటున్నాం అపొస్తల కార్యములు 4:12 మాటలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ నామముననే విడుదల అన్నటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం కనుక ఈ ప్రేమైనటువంటి ప్రభు మనల్ని రక్షించినాడు కనుక అందును బట్టి ఉదయ కాలాన మనం ఏం చేస్తాము ఆరాధిస్తాం ఒకప్పుడు రక్షణ లేని వారిగా మనం ఉంటుంది తర్వాత 2వదిగా మనం చూస్తే ఇంకా ఎక్కడ ఉంటామంటే మనము చెరలో మనం ఉంటుంది ప్రభువు ఎరగక పూర్వము మనము చెరలో ఉంటుంది చెర అనేటువంటిది దేనికి గుర్తు అంటే దాసత్వానికి బానిసత్వానికి వెట్టి చాకిరీ చేసేటువంటి ఆ యొక్క స్థితికి ఆ సాదృశ్యంగా ఈ పదము ఉపయోగించబడుతుంది వీఆర్ అండర్ వీఆర్ ఇన్ క్యాప్టివిటీ కనుక మనము చెరలో మనం ఉంటే ఇస్రాయేల్ ప్రజల జీవితాలు మనం చూస్తే వారు అనేకమైనటువంటి చెరలో వారు ఉంటూ వెళ్తూ వస్తూ వచ్చారు కనుక మనం ఎరుగుదాం ఏమేమి చెర ఐగుప్తు యొక్క చెర బబులోని యొక్క చెర అశ్యూరియుల యొక్క చెర ఇంకా ఆయా దేశాల వారికి ప్రభు వారిని ఎంగ తీసుకుని పోయినాడు చెరగా వారు కొనిపోబడుతూ వచ్చినారు ఎందుకు చెర వచ్చింది వై క్యాప్టివిటీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే చాలా మాటలు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ వస్తాం 28వ అధ్యాయం 36వ వచనం నుండి
48 చదవడం లేదు గాని మనం చూస్తూ వచ్చినట్లయితే వారు ఎందుకు చెరగొని పోతూ వచ్చారంటే అక్కడ చెప్పబడినటువంటి మాటలుగా మనం చూడగలుగుతాం 28వ అధ్యాయము 36వ వచనం నుండి 48 వరకు మీ సొంత సమయంలో మీరు చదవండి కనుక ఎన్నో విషయాలు అక్కడ వ్రాయబడుతూ వస్తూ ఉంటున్నాయి కనుక ఒక మాట అంటే ఇవన్నీ ఎందుకు అంట అయితే ఒక మాట చదువు 41వ వచనం చదవండి కుమారులను కుమార్తెలను కందవు గాని వారిని నీ యొద్ద నుండరు వారు చెరపెట్టబడుదురు 48వ వచనం 47 48 నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు కనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించిన శత్రువులకు దాసుడు అగుదువు వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి కనుక ఇవన్నీ దేనికి గుర్తుగా ఉంటున్నాయంటే చెర క్యాప్టివిటీకి గుర్తుగా ఉంటా ఉన్నాయి కనుక ఈ చెరలో ఈ దాసత్వంలో అనగా దేనికి ఎందుకు నీ కుమారులు కుమార్తెలు చెరపట్టబడుదురు అని రాయబడుతుంది కారణం ఏంటి 45వ వచనంలో రాయబడుతుంది నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనను ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు కారణం ఏంటి దేని కొరకై నువ్వు ఆయన మాట వినలేదు అంటే అర్థమైంది ఇట్స్ బికాజ్ ఆఫ్ డిసోబీడియన్స్ షియర్ డిసోబీడియన్స్ కనుక వారు దేవుని యొక్క మాటను వినకపోవడాన్ని బట్టి వినలేని కారణాన్ని బట్టి దేవుని ఆజ్ఞలను గైకొనలేకపోవడాన్ని బట్టి దేవుడు వారిని దేనిలోను పంపించాడు చెరలోనికి పంపించాడు సో డిసోబీడియన్స్ ఇస్ ద కాజ్ ఫర్ ద క్యాప్టివిటీ కనుక మనము ఈ యొక్క అవిధేయత ద్వారా మనము సాతాను యొక్క ఈ యొక్క చెరలో బంధత్వములో బంధకాలలో మనము ఏం చేస్తా ఉంటిమి జీవిస్తా ఉంటిమి కనుక అవిధేయత దేవుని మాటను ఉల్లంఘించుట అన్నటువంటి విషయాలు మన జీవితాల్లో అవి అత్యధికంగా చోటు చేసుకున్నటువంటివిగా ఉంటూ వచ్చినాయి తర్వాత ఇంకొక మాట చదువుదాం ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 26-27 వచనాలు మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును మీరు పెట్టుకునే విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చి తిరిగి కదా కాబట్టి నేను దమస్కు పట్టణము ఆవలికి మిమ్మల్ని చెరగొని పోదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక ఇక్కడ రాయబడుతుంది ఎందుకు నేను మిమ్మల్ని చెరగొని పోతానని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కారణం ఏంది వారు ఏం చేస్తా ఉన్నారు దేవుడు కాని వాటిని పేర్లు కూడా ఉన్నాయి అక్కడ ఏం పేరంట మోలేకు అని రావి కనుక ఈ యొక్క చరిత్రను గనక మనం చూస్తే గనక ఈ మోలేకు అనగా మోయాబీయుల యొక్క హేయమైనటువంటి దేవత అనేకమైన ఆ పేర్లు మనం చూడగలుగుతున్నాం వీళ్ళ పేర్లన్నీ చరిత్రలో మనం చూస్తే ఎవరంటే వీళ్ళందరూ దే ఆర్ ద ఫాలెన్ ఏంజల్స్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాలెన్ ఏంజల్స్ కనుక శత్రువైన సాతానునితో పడిపోయినటువంటి అవిధేయత ద్వారా పడిపోయినటువంటి సాతాని యొక్క సమూహంలో ఉండేటువంటి దూతలు కనుక వారు దూతలుగా ఉన్నారు పడిపోవడం ద్వారా ఏం చేయబడ్డారు వాళ్ళు దురాత్మలుగా చేయబడ్డారు కదా కనుక దేవుని దృష్టికి వారు దురాత్మలు దేవుని పిల్లల దృష్టికి దురాత్మలు ఈ లోక ప్రజల దృష్టికి ఎవరు వారు దేవతలు కనుక అలాంటి స్థితిలో నువ్వు నేను ఉంటిమి కదా అందుకనకే ఈ యొక్క మాట మనం ఎరుగుదాం కదా మాటి మాటికి మనం చదువుతూనే ఉంటూ ఉన్నాం అనగా దేవుడు కాని వాటిని పూజించుట అన్నటువంటిది దేవుడు కాని వాటిని అనుసరించుట అన్నటువంటిది ఏంటిది అది ఏంటిది అది మూర్ఖత కనపరుచుట మూర్ఖత కనపరుచుట మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనంలో దాన్ని మనం చూడగలుగుతాం అనగా ఇక్కడ తలంపు ఏంటంటే దేని బట్టి మనం చెరలోనికి పోయినామంటే దేవుడు కాని దాన్ని పూజించుట అంటే దాని అర్థం స్టబర్నెస్ వి వర్ స్టబర్న్ అంటే మనము మూర్ఖులుగా ఉంటుమి మెడవంచని వారిగా ఉంటుమి అలాగున అవిధేయులముగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటుమి అందుకొరకే ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొని పోయినాడు చెరలోనికి పోయిస్తూ పోయినాడు కనుక ఈ అవిధేయతను బట్టి చెరలో మనం ఉన్నప్పుడు మనం ఎరుగుదాం కదా
ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు ఏం చేసినారు? నిర్గమకాండం రెండవ అధ్యాయంలో మనం ఎరుగుదాం కదా, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వారిలో ఉండే వారి చెరను బట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు ప్రభువును మొరపెడుతూ ఉంటున్నారు, నిట్టూర్పు నిడిచారు, మొరపెడతా వచ్చినారు కదా. రెండవ అధ్యాయం 23వ వచనం చివరి భాగంలో నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకొచ్చాడు. కనుక మన జీవితంలో ఇలాంటి ఘోరమైనటువంటి దుష్కార్యంలో మనం ఉన్నప్పుడు కనుక మనం కూడా మొర పెట్టినటువంటి మొర ప్రభు ఇంట వచ్చినాడు. దీన్ని ఏం చేసినాడు? 3వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో రాయబడుతుంది, వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. కనుక ప్రభు విడిపించుట కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. దేని నుండి విడిపించుట కొరకై? చెరలో నుండి. ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ఆల్ క్యాప్టివిటీ. అందుకొరకే చెరపట్టబడినటువంటి వారిగా మనం ఈ లోకంలో ఉంటాడు. ప్రభు మన చెరను విడిపించినాడు, విమోచించినాడు. అందుకొరకే రాయబడుతుంది కదా యెషయా గ్రంథం 35వ అధ్యాయం మాట చదవండి, 9-10 వచనాల్లో అయితే 10 వచనం అనుకుంటా. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండను, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కనుక చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. కనుక మన కొరకై ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి అరుదించి ఏం చేసినాడు? ఈ చెరలో నుండి మనల్ని విడిపించుట కొరకై ఆయన విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లిస్తూ వచ్చినాడు. ఆయన తను తాను అర్పించుకుంటూ వచ్చినాడు. సమస్తాన్ని మన కొరకు క్రయముగా ఆయన అను ఇస్తూ వచ్చినాడు. కలవరి శిలవలో మన కొరకే రక్తము కార్చినాడు కదా. ఏం పెట్టి మనల్ని చెరలో నుంచి బయటికి తీసుకొచ్చినాడు? తన విలువైనటువంటి రక్తం, అమూల్యమైన రక్తం. కనుక అమూల్యమైనటువంటి రక్తాన్ని చెల్లించినాడు. ఏం చేసినాడు? చెర నుండి విడిపించి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క చెరలో వారు ఉంటా వచ్చినారు. ఎట్లా విడిపింపబడ్డారు వాళ్ళు? గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా. కనుక గొర్రె పిల్ల యొక్క రక్తం వారిని నాశనము నుండి ఏం చేస్తా వచ్చిందంటే విడిపిస్తూ వచ్చింది. కనుక మనం కూడా ఇలాగునే ఉంటుంది, దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము, మమ్ము రప్పించుము కదా. 3వ వచనంలో 80వ కీర్తన 3వ వచనంలో 7వ వచనం మనము చదువుకుంటూ వచ్చినాం, 7:19 కదా. మమ్మను చెరలో నుండి రప్పించు, ఇలాంటి ఆర్త ధ్వనిలో మనం ఉంటుమి. కనుక రక్షణ లేని వారిగా రెండవదిగా రాయబడుతుంది, చెర అన్నటువంటిది. తర్వాత 3వదిగా దేంట్లో మనం ఉంటుమంట? దేవుని యొక్క కోపము క్రింద మనం ఉంటుమి. ఎందుకు కోపము? దేవుడు మనపై కోపము ఉంచేదానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే కీర్తనల గ్రంథం 78 గద్యంలో చూస్తూ వచ్చినాం. రాయబడుతూ 20-21 వచనాలు లేకపోతే 21-22 చదవండి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క కోపం. యెహోవా ఈ మాట విని కోపగించెను. దేనికి కోపము? దేందుకు దేవుని యొక్క కోపము మనపైకి వచ్చింది? అవిశ్వాసం. 20వ వచనంలో మనం చూస్తే దేవుడు ఆహారం సిద్ధపరచగలడా? అనేకమైన ప్రశ్నలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక అవిశ్వాసంలో మనం ఉంటుంది. కనుక మన అవిశ్వాసమును బట్టి మనపై దేవుని యొక్క కోపము, ఆయన కోపం మనపై పొగరాజు జిల్ల చేయబడేదిగా మనం చూస్తా ఉంటున్నాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్టు 80వ కీర్తనలో ఇంకా ఎలాగునా మన జీవితాన్ని జీవిస్తూ ఉంటామంటే కన్నీళ్లు కన్నీళ్లు. కనుక కన్నీళ్లతో కూడుకున్నటువంటి జీవితం. కన్నీళ్లు అన్నటువంటిది దేనికి గుర్తండి? కన్నీళ్లు ఎప్పుడు వస్తాయి? కన్నీళ్లు దుఃఖంలో ఉండేటప్పుడు వస్తాయి కదా. దేవుని వాక్యంలో మన ప్రభువు కూడా ఏం చేశాడు? కన్నీళ్లు విడిచినాడు. అంటే మన ప్రభువు కన్నీళ్లు విడిచిన దానికి కారణం ఏంటి? ఆయన ఆ కుటుంబంపై, ఏ కుటుంబం? మార్తా మరియా లాజర్ అన్న కుటుంబంపై
ఆయన చూపించినటువంటి అనగా ఆ యొక్క దయా కనికరాన్ని బట్టి ఆయన కన్నీళ్లు ఆయన ఎంతగా వారిని ప్రేమించారు వాళ్ళు కూడా అనుకుంటా వచ్చినారు కదా అందుకొరకే ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం అయితే మన జీవితంలో మనకెందుకు కన్నీళ్లు అనగా ఇవి మన జీవితంలో మనం కలిగి ఉంటూ వచ్చినాం అంటే కారణము పాపమును బట్టి వచ్చినటువంటి దుఃఖము పాపమును బట్టి మనము దుఃఖాక్రాంతులమై ఉంటిమి ఇంకో మాట చెప్పాలంటే కన్నీరే కాదు ఏం పోయింది కనుదృష్టియే మనల్ని మనకు తప్పిపోయినటువంటిదిగా మనం దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం కనుక పాపమును బట్టి మన జీవితంలో మనము ఈ యొక్క కన్నీళ్లు కన్నీళ్లతో మనము జీవిస్తూ ఉంటిమి కన్నీరు కారుస్తూ మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటిమి అలాంటి మనల్ని ప్రేమైనటువంటి ప్రభు ఏం చేసినాడు ఏం చేసినాడండి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకై ఏం చేసినాడు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు మన కొరకై అందుకొరకే మనము దుఃఖాక్రాంతులుగా జీవించాలి అందుకొరకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఎలాగున ఉంటా వచ్చినాడంట దుఃఖాక్రాంతుడుగాను వ్యసనాక్రాంతుడుగాను మన ప్రభు ఏం చేస్తా వచ్చినాడు ఆయన ఉంటూ వచ్చినాడు అనగా తన అర్థమైంది ఆయన దుఃఖాక్రాంతుడు అయినాడంటే అర్థమైంది మన దుఃఖములు మన రోగములు మన వ్యసనములన్నిటినీ ఆయన కనుక మన కన్నీటిని తుడిచినాడు దేవుడే వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును తుడిచివేయును కనుక మన కన్నీళ్లు పాపమును బట్టి వచ్చినటువంటి కన్నీళ్లు కదా బైబిల్లో కన్నీళ్లు ఎందుకు వస్తాయంటే చాలా రీజన్స్ ఉంటా ఉన్నాయి కదా కీర్తనకారుడు దావీదు తన జీవితంలో మనం చూస్తే 32వ కీర్తన 38వ కీర్తన 51వ కీర్తన 102వ కీర్తన ఆయా కీర్తనలు మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క అనగా విరోధముగా దేవునికి పాపం చేసినప్పుడు తాను కన్నీరు కార్చుట అనగా దుఃఖించుట దేన్ని బట్టి చేసిన పాపము కనుక మనం కూడా అలాగుంటే ప్రభు మన ప్రతి బాష్ప బిందువును ఆయన ఏం చేసినాడు తుడిచివేశాడు అంటే ఒక మాట చెప్పాలంటే మన దుఃఖమును ఆయన ఏం చేసినాడు తొలగించినాడు మన దుఃఖమును మన అంగలార్పును అదే కదా అంగలార్పు అంటే ఏందండి అంగలార్పు అంటే ఏంది అంగలార్పు అంటే అంగలార్పు అంటే అంగలార్చుట అంటే ఏడ్చుట ఏడ్చుట ఏడ్చినప్పుడు ఏమొస్తాయి కన్నీరు వస్తాయి కదా అదే మనము 30వ కీర్తన 11వ వచనంలో మనం చూడగలుగుతాం నా అంగలార్పును నువ్వు ఎంగ మార్చినావు నాట్యముగా అందుకొరకే సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును కనుక ఈ మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం కనుక మనము దేవుని కోపం క్రింద కన్నీళ్లతో మన యొక్క జీవితాన్ని మనం ఏం చేస్తా ఉంటే జీవిస్తూ ఉంటే ఇంకా ఏముందండి ఇంకా ఎక్కడ ఉన్నాం మనము 80వ కీర్తన 6వ వచనం మా శత్రువులు అనగా శత్రువుల క్రింద శత్రువు యొక్క బారిలో ఎవరు ఎవరండి మన శత్రువు మీ విరోధి అయినా ఎక్కడ రాయబడింది మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం జస్ట్ త్వరగా చాలు 8వ వచనం మొదటి పేతురు 5:8 చాలు మీ విరోధి అయిన అపవాది యువర్ అడ్వర్సరీ ద డెవిల్ మన విరోధి కనుక మన పైన ఎప్పుడు కూడా ఏం చేసేవాడు వాడు నేరం మోపేటువంటి వాడు మన శత్రువు మన విరోధి అతను ఎస్తేరు హామాన్ గురించి ఒక మాట ఉపయోగిస్తుంది కదా ఈ యూదులకు శత్రువు మా పగవాడు దుష్టుడైన హామాన్ కనుక ఈ పదాలన్నీ ఎవరికి సంబంధించినటువంటివి శత్రువుకు సంబంధించినటువంటివి కనుక ఆ శత్రువు యొక్క చేతిలో మనం ఉంటేమి శత్రువు యొక్క హస్తములో మనం ఉంటేమి కనుక ఇంకొక మాట అనగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని వాక్యంలో మనకు శత్రువులుగా ఉండేటివి చాలా ఉన్నాయి అయితే ఒక తలంపు
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం 1 కొరింథియన్స్ 15 అండ్ వర్స్ 26 కడపట నశింపజేయబడు శత్రువు మరణము మరణము కూడా ఏందంట శత్రువే అంటే దాని అర్థం ఏంది కడపట అది ఏం చేయబడుతుంది నశింప చేయబడుతుంది అంటే దాని అర్థం ఏందంటే చివరిగా అనగా ప్రభు ఆ నశింప చేసేటువంటిది దేవునికి మనకు వేరు చేసేటువంటి దానిని ప్రభువారు నశింప చేసేటువంటి వాడిగా ఉంటాడు అది కొరకే దేవుని యొక్క వాక్యములో మనము లూకాసు వార్తలో ఒక మాట చూడగలుగుతూ వస్తాం లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయము 68 నుంచి 75 వరకు కలిసి ఉన్నాయి అయితే ఆ మాట చదవండి మనము అని చదువు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను కనుక వ్రాయబడుతున్నది మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి జీవిత కాలమంతయు నిర్భయులమై అనగా శత్రువు యొక్క చేతి క్రింద మనం ఉన్నప్పుడు ఎలాగుంటే మనము భయముతో మనం జీవిస్తూ ఉంటుమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శత్రువును అనగా సాతానుని చితకద్రొక్కి కలవరి శిలువలో వానిని ఓడించి అందుకొరకే కొలసి పత్రికలో మనం చూస్తాం కదా ఏంగా చేసినాడు వానిని నిరాయుధులుగా చేసినాడు వారిని ఓడించినాడు వారిని తుత్తునీరుగా చేసినాడు గనక మనలో ఉండేటువంటి భయాన్ని తొలగించినాడు విడిపించినాడు నిర్భయులుగా చేసినాడు మనకేమిచ్చినాడు ఈ రక్షణ మనకు కలగజేసినాడు అనగా మనల్ని శత్రువు చేతిలో నుండి ప్రేమైనటువంటి ప్రభువు మనల్ని ఏం చేసినాడు విడిపించినాడు అనగా ఇలాంటి స్థితిలో మనము కూడా ఉంటిమి మనము కూడా ఉంటిమి గనక ప్రభు మనల్ని శత్రువు చేతి నుండి మనల్ని విడిపించాడు తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక మాట ఐగుప్తు కాడికి పోకపూర్వం ఇంకొక మాటను మనం ఇక్కడ చూడగలుగుతాం ఏంటి అంటే అది అక్కడ రాయబడుతుంది 6వ వచనం మొదటి భాగంలో మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు కదా అలాగున ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్ అనగా ఇక్కడ శత్రువు చేతుల్లో భయములో ఉంటూ వచ్చినాము తర్వాత ఇంకొకటి ఏం రాయబడతా ఉందంటే అపహాస్యము గేలి అనగా గత ప్రభు దినాన కూడా మనము చూస్తూ వచ్చినాం వి వర్ అండర్ డెరిషన్ గనుక మనల్ని శత్రువైనటువంటి సాతానుడు ఏం చేస్తా వచ్చినాడు గేలి పట్టిస్తా వచ్చినాడు అపవాది మనల్ని ఎగతాళి చేస్తా వచ్చినాడు అందుకొరకే దీని నుండి కూడా ప్రేమైనటువంటి ప్రభు మనల్ని విడిపించుట కొరకై కలవరి శిలువకు ముందు కలవరి శిలువలో లేకపోతే ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు అనేక పర్యాయములు ఏం చేయబడతా వచ్చినాడు ఆయన అపహాస్యము చేయదు ఆయనను అపహాస్యము చేసిరి అని లూకా 23లో మనం చదివాం కదా మన ప్రభు అపహాసించబడుతూ వచ్చినాడు ఎగతాళి చేయబడుతూ వచ్చినాడు కదా ఎందుకొరకు మన అపహాస్యం తీసివేయట కొరకై కదా తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే ఇంకో మాట ఎక్కడుంటే మనము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి కనుక తీసుకురాక పూర్వం మనం ఎక్కడుంటే ఐగుప్తులో మనం ఉంటే ఐగుప్తు దేనికి గుర్తు ఈ లోకానికి గుర్తు ఐగుప్తు ఇంకా దేనికి గుర్తు ఇట్ స్టాండ్స్ ఫర్ అన్ప్రాఫిటబుల్నెస్ అందుకొరకే మనము ఈ మాటలు మాట మాటికి మనం చదువుతున్నాం ఆయన ఆ మాటలు మనము మీ సొంత సమయంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం చదువుతూ వచ్చినట్లయితే ఎన్నో రాయబడుతుంది కనుక 3వ వచనంలో చూస్తే మనము ఐగుప్తు నీడలో ఉంటూ వచ్చినాం కాబట్టి దేని క్రింద ఉంటూ వచ్చినాము సిగ్గు అవమానము క్రింద మనం ఉంటూ వచ్చినాము తర్వాత 7వ వచనంలో మనం చూసినట్లయితే పనికి మాలినటువంటి సహాయము క్రింద మనము ఉంటూ వచ్చినాము ఇది మన యొక్క పరిస్థితి ఇంకో మాటలు చెప్పాలంటే ఐగుప్తును గూర్చిన దేవోక్తి అనగా యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే మనం చూడగలుగుతూ వస్తాం కనుక దాంట్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయబడు వీఆర్ సూపర్స్టిషియస్ అనగా ఎక్కడికి వెళ్ళకూడదు ఆ చోటికి అంతా మనం వెళుతూ వచ్చాం 3వ వచనం చదవండి
పంతొమ్మిది మూడు ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను కావున వారు విగ్రహముల యొద్దకును పొనుగు వారి యొద్దకును కర్ణ పిశాచికల వారి యొద్దకును సోదగాండ్ర యొద్దకును విచారింప వెళ్ళుదురు కనుక ఎక్కడికెక్కడికి పోతారంట వాళ్ళు కర్ణ పిశాచము సోద అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు హాని అనగా దేవుడి సహాయము కోరక పనికి మాలిన సహాయం అంటే ఇదే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తా ఉన్నారు సౌలు కూడా తన జీవితంలో దేవుని మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడడం ఆపుచేసినాడు దేర్ఫోర్ ఇప్పుడు ఎక్కడికి తను వెళ్తా వచ్చినాడంటే చివరికి తన జీవితం యొక్క చివరి క్షణాల్లో కర్ణ పిశాచ స్త్రీ దగ్గరికి కర్ణ పిశాచం చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అనగా మన జీవితంలో కూడా ఇలాంటి వారిగా మనము జీవిస్తూ ఉంటమే ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడ విచారించకూడదు అలాంటి స్థితిలో మనం ఉంటమే కనుక అలాంటి స్థితి నుండి అనగా అలాంటి ఐగుప్తు నుండి అలాంటి లోకము నుండి లోకం యొక్క సిగ్గు అవమానము నుండి ప్రేమైనటువంటి ప్రభు మనల్ని ఏం చేసినాడు తప్పించినాడు కనుక మన కొరకై ప్రేమైనటువంటి ప్రభు ఏం చేశాడంటే కలవరి శిలువలో ఆయన తన ప్రాణము అర్పించినాడు కనుక ఏ ముసుగు అనగా ఏదైతే మన ముఖములను కప్పుతూ వచ్చిందో ఏ సిగ్గు ఏ అవమానం అయితే లోకానికి సంబంధించిన పాపము నింద కప్పుతూ వచ్చిందో రాయబడుతుంది యెహోవా ఈ పర్వతమందు ఆయన దానిని తీసివేయును అని రాయబడుతుంది చదవని మాట 25వ అధ్యాయం యెషయా గ్రంథము 7:8 సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనం మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను కనుక ఈ మాటలు బహు తేటగా రాయబడుతున్నాయి ఏం తీసేసినాడు ఆయన ఏ పర్వతం మీద ఆయన తీసేసినాడు కలువరి గిరి పైన కలువరి కొండ పైన ప్రభువారు సమస్త జనములను కప్పుచున్నటువంటి ఈ సిగ్గు అవమానం అనేటువంటిది ఆ ముసుగు ఆ తెర కనుక ప్రభువారు ఆయన వహించినాడు కనుక మన నిందను ఆయన భరించినాడు జనముల నిందను ఆయన ఏం చేసినాడు తీసివేస్తా వచ్చినాడు మన పాపములను ఆయన భరిస్తా వచ్చినాడు మన నిందను ఆయన భరిస్తా వచ్చినాడు మన కొరకై ఆయన నిందింపబడుతూ వచ్చినాడు అందుకొరకే వాక్యం చెప్తుంది కదా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను కనుక మన నింద మన సిగ్గు మన అవమానం మన మీద రావాల్సి ఉండే ప్రేమైనటువంటి ప్రభువు పైన పడుతూ వచ్చింది అందుకొరకే ఇక్కడ ఈ కీర్తన ద్వారా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు రక్షణ లేని మనలను ఏం చేశాడు ఆయన రక్షించినాడు చెరలో నుండేటువంటి మనలను ఏం చేశాడు ఆయన విడిపించినాడు తర్వాత కోపము క్రింద ఉన్నటువంటి అనగా మనలను ఆయన తన యొక్క దీర్ఘశాంతము క్రిందికి మనల్ని తీసుకొని వచ్చినాడు కన్నీళ్లు అంగలార్పులో ఉండేటువంటి మనల్ని ఏం చేసినాడు ఆయన మన యొక్క అంగలార్పును నాట్యముగా మార్చినాడు తర్వాత శత్రు యొక్క చేతి క్రింద ఉండేటువంటి మనలను నిర్భయులుగా చేసి రక్షణ ఇచ్చినాడు ఎగతాళి అవమానము కనుక ఇలాంటి వీటి గుండా నిందుగుండా వెళ్లేటువంటి మనలను ఆ ప్రేమైనటువంటి ప్రభు ఏం చేశాడంటే వాటి నుండి మనల్ని విడిపించినాడు ఆ తాను పొందాడు తనపై వేసుకున్నాడు మనకు విడుదల ఇచ్చినాడు తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ లోకం అనేటువంటి ఐగుప్తులో మనము ఉంటూ ఉన్నప్పుడు కనుక ఆ యొక్క దేవుడు కాని వాటిని మనము వెంబడిస్తూ విచారిస్తున్నప్పుడు అక్కడి నుండి కూడా ప్రభు మనల్ని ఏం చేసినాడు ఎలాగున్న ఐగుప్తు నుండి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును విడిపిస్తూ వచ్చాడో మనల్ని కూడా ఆ ప్రేమైనటువంటి ప్రభువు విడిపించాడు మన కొరకే సర్వస్వాన్ని ఇచ్చినాడు రక్తాన్ని ఇచ్చినాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు కనుక ఎన్ని దీవెనలు ప్రభు మనకు ఇచ్చినాడు కనుక ఉదయకాలం ఆ ప్రభుని ఏం చేయాలి మనం ఆరాధించాలి ఏమని ఆరాధించాలా ఏమని ఆరాధించాలా వాట్ హీఈస్ అంటూ అస్ అందుకొరకు ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తే కనుక
కీర్తనకారుడు మన ప్రభువును కొన్ని పేర్లతో పిలుస్తా ఉన్నాడు. కొన్ని పేర్లతో ఏం పేర్లవి చెప్పగలుగుతారండి? మొట్టమొదటిది ఇశ్రాయేలునకు కాపరి. అంటే ఎవరు ఆయన? కాపరి. రెండవది రెండవది నడిపించువాడా. నడిపించువాడా, నడిపించువాడు ఏమంటాం? నాయకుడు అంటాం, లీడర్. హీఈస్ అవర్ షెపర్డ్. సెకండ్లీ హీఈస్ అవర్ లీడర్. తర్వాత కెరూబుల మీద ఆసీనుడైన వాడా. అంటే కెరూబుల మీద ఆసీనుడైనటువంటి వాడిని ఏమంటాం మనం? ద మోస్ట్ మెజెస్టిక్ వన్, మహాప్రభావం కలిగినటువంటి దేవుడు కదా. కెరూబుల మధ్య నివసించు దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం అనేక మాటలు మనం చూడగలుగుతాం. ఇంకేముంది? మన ప్రభువుకు పేరు సైన్యములకు సైన్యముల అధిపతియగు యెహోవా. కనుక నాలుగు మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దీనిలో మనం చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటి ఆయన కాపరి, ఇశ్రాయేలుకు కాపరి. ఇప్పుడు మనం ఏడు విషయాలు చూస్తూ వచ్చినాం కదా. ఈ ఏడు విషయాల్ని కాపరికి మనం చూస్తూ వచ్చినట్లయితే కాపరిగా ఆ ప్రియమైనటువంటి ప్రభు మనల్ని వీటన్నిటి నుండి ఏం చేసినాడు? విడిపించాడు, రక్షించినాడు. కనుక వాటి నుండి రక్షించాడు. అందుకొరకే మన ప్రభువుకు అనేకమైన పేర్లు ఉన్నాయి కదా. ఆయన మంచి కాపరి అని 10:11 యోహాను సువార్త 10:11 చదవడం లేదు. ఆయన మంచి కాపరి అని ఎబ్రీ పత్రిక 13:20 గొప్ప కాపరి అని మొదటి పేతురు పత్రిక 5:4 ప్రధాన కాపరి అని మనము ఆయనను చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం కదా. ఆ ప్రేమైనటువంటి ప్రభు ఈ ఉదయకాలన్న ప్రభువా మేము ఇలాంటి స్థితిలో ఉంటుమి, మమ్మల్ని విడిపించుటకు రక్షించుటకు కనుక ఈ లోకానికి ఎలాగ వచ్చావు నువ్వు? కాపరిగా, మంచి కాపరి. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు, నా కొరకు ప్రాణం పెట్టినావు ప్రభా. యు ఆర్ మై షెపర్డ్, నువ్వు నా కాపరివి, నువ్వు నా కాపరివి. అందుకొరకే ఈ యొక్క కాపరి అయినటువంటి దేవుడు ఆయన మనల్ని అనగా 23వ కీర్తన అంతా మనం ఇంతకుముందు జ్ఞాపకం చేస్తా వచ్చినాను. కీర్తనలు 3 కీర్తనలు ఏవేవి కీర్తనలు? Psalm 22, Psalm 23, Psalm 24. ఈ 3 కీర్తనలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే 22వ కీర్తన ప్రేమైనటువంటి ప్రభు మంచి కాపరిగా తను ఎలాంటి శ్రమలు అనుభవించినాడో మనము చూస్తా ఉంటున్నాం. 23వ కీర్తన ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆయన గొప్ప కాపరిగా ఆయన మనల్ని ఎలాగునా నడిపించి స్థిరపరిచాడో. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. అదే Hebrews 13:20-21 అదే మాటలు ఉంటున్నాయి. కనుక మనం అస్థిరులుగా ఉంటుంది, కాపరిగా ఆయన మనల్ని స్థిరపరిచాడు. ఉదయం 24వ కీర్తనలో ఆయన తిరిగి రానే ఉన్నాడు కీర్తనకారుడు. గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుడి, పురాతన తలుపులారా మీ తలలు పైకెత్తుడి. ఎవరు వస్తా ఉన్నారు? మహిమగల ఈ రాజు, మహిమగల ఈ రాజు. అందుకొరకే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుతురు. మొదటి పేతురు 5:4 మనం చూస్తా ఉంటున్నాం. కనుక ప్రభువారు మన కాపరి, ఆయన ఇశ్రాయేలునకు కాపరి. ఈ దినాన నువ్వు నేను కూడా ఏం చెప్తాం ప్రభా? నీవు నాకు కూడా కాపరి అయినావు. యుఆర్ మై షెపర్డ్ అని ప్రభుని ఏం చేస్తాము? ఆరాధిస్తాము. తర్వాత రెండవదిగా నడిపించువాడా, లార్డ్ యు ఆర్ మై లీడర్, యు లీడ్స్ మీ. నీవు నన్ను ఏం చేసేటువంటి వాడవు, నడిపించేటువంటి వాడవు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే త్రియేక దేవుడు లీడర్ గా మనల్ని నడిపించేవాడని చూడగలుగుతున్న సమయం లేదు కాబట్టి. ఆయన సత్యములోనికి మనల్ని నడిపించేవాడు, ఆయన నీతిలోనికి, ఆయన రక్షణలోనికి మనల్ని నడిపించేవాడు. ఒక మాట మనం చూస్తే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 52:53 చదవండి. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. కనుక ఎంత చక్కగా ఈ మాటలు రాయబడుతుంది. ఆయన ఎస్ అ లీడర్, అంటే లీడర్ ముందు ఉంటాడు. అందుకొరకే కదా మనం ఎరుగుదాం. యోహాను సువార్త 10:3-4 మనం చూస్తూ వచ్చినట్లయితే
ఎక్కడ నడుస్తాడంట కాపరి ముందుగా నడుస్తాడు అంటే దాని అర్థం ఏంది గొర్రెలపై ఏ భయము రాకుండా వాటికి ఏ కీడు కలగకుండా ఈస్ అ లీడర్ లీడర్ కూడా మనం క్రికెట్ మ్యాచ్ లో చూస్తూ ఉంటాం కదా లీడర్ ఎప్పుడు పోతాడు ముందు పోతాడు ఈజ్ అవర్ లీడర్ అనగా మనకు ముందుగా ఆయన నడిచేటువంటి వాడు అందుకొరకే కీర్తన 25:5 ఒక మాట ఉంది చూడండి కీర్తన 25:5 నన్ను నీ సత్యమును అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను చూడండి ఎంత ఇంగ్లీష్ లో చదవండి ఎవరైనా 25:5 లీడ్ మీ ఇన్ దై ట్రూత్ అంటే దాని అర్థమైంది He is the leader who leads us in all the truth. కనుక సత్యములోనికి ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు. కీర్తన 5:8 వచనం. యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. ఇంగ్లీష్ లో చదవండి ఆ మాట కీర్తన Psalm 5 and verse 8. Lead me, O Lord, in thy righteousness. అంటే ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నాం ఈస్ ద లీడర్ హూ లీడ్స్ ఇన్ రైచియస్నెస్ హూ లీడ్స్ ఇన్ ట్రూత్ హూ లీడ్స్ ఇన్ ఆల్ మెజెస్టీ బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్ని మనము చూడగలుగుతూ ఉంటున్నాం కనుక ప్రభు ఆయన ఒక లీడర్ గా తన ప్రజలను నడిపించేవాడు ఒక్క మాట చదువుదాం నిర్గమకాండం 15:13 తెలుగులో ఇంగ్లీష్ లో రెండింటిలో చదవండి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి 15:13 Thou in thy mercy has led forth the people which thou hast redeemed. Thou hast guided them కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసీ హీ లెడ్ దెమ్ హీ లీడ్స్ ఆయన నడిపించేటువంటి వాడు బలము చేత తన పరిశుద్ధాలయమునకు ఆయన నడిపించెను కనుక ఈస్ ద లీడర్ కనుక ఈ ఉదయకాలం నా ప్రభుని ఏమను స్తుతిస్తాం రెండవదిగా లార్డ్ యు ఆర్ మై షెపర్డ్ సెకండ్లీ యు ఆర్ మై లీడర్ థర్డ్లీ యు ఆర్ ద మెజెస్టిక్ వన్ కెరూబుల మీద ఆసీనుడైన ఇక్కడ కెరూబులు అనేటువంటివి దీస్ ఆర్ ద ఏంజలిక్ బీయింగ్స్ దూత గణములు ఇవి కదా కెరూబులు సెరాపులు అనేటువంటిది మనం చూస్తా ఉంటున్నాం ఈ కెరూబులు అనేటువంటిది మనము దేవుని యొక్క వాక్యంలో మీ స్వామిలో ఈ నిర్గమకాండం 25:5 చదివితే మందసం పైన కరుణాపీఠము కరుణాపీఠం పైన రెండు మహిమగల కెరూబులు ఉండెను ఒకదానికొకటి ఎదురుగా ఉండెను అంటే ఈ వీటి యొక్క ఎందుకంటే ప్రభు యొక్క మహాత్మ్యమును వెల్లడిపరిచేది అందుకొరకే ప్రభువును గురించి దేవుని యొక్క వాక్యంలో చూస్తే కెరూబుల మధ్య నివసించు దేవా కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి వాడా అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం అయితే ఈ కెరూబు ద్వారా మనం పొందేటువంటిది ఏంటి అంటే భద్రత మనం ఎరుగుదాం కదా ఆదామవులు పాపం చేసిన తర్వాత ఏదేనుకు తూర్పు దిక్కున ప్రభు ఏమొచ్చినాడు చదవండి ఆ మాట ఆదికాండం 3:23-24 వచనాలు అనుకుంటా దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకును ఏదేను తోటలో ఉండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు చాలండి మాట కనుక ఖడ్గజ్వాలలను ఇటువంటి నిలబెట్టాడు కెరూబులను పెట్టాడు అంటే దాని అర్థం ఏంది టు గాడ్ కనుక మహిమగల దేవుడు ద గ్లోరియస్ ద మెజెస్టిక్ గాడ్ మెజెస్టిక్ గాడ్ ప్రభావము శక్తి కలిగినటువంటి దేవుడు ఈ కెరూబుల మధ్య నివసించే దేవుడు ఏంటి మనల్ని కాపాడేటువంటి వాడు ఈజ్ అవర్ సేఫ్టీ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఫైనలీ ఫోర్త్లీ ఏం రాయబడింది సైన్యములకు అధిపతి అగు యెహోవా మనం ఎరుగుదాం ఎందుకు ఎక్కడున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా
ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం యెషయా గ్రంథంలో ఎక్కడ ఉంటున్నాడు? సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని. ఈ డ్వెల్స్ ఇన్ మౌంట్ జైన్. ఏంటి సైన్యములకు అధిపతియగు యెహోవా? ఈయన మన పక్షంగా యుద్ధములు చేయవాడు, మనకు విజయం ఇచ్చేవాడు. సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాంటి దేవుడు అంటే ఈయన మనకు విజయం ఇచ్చేటువంటి దేవుడు. మనం ఎరుగుదాం కదా యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము ఐదవ అధ్యాయము ఆ యొక్క ఎరికోకు వారు జయించక పూర్వము యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కళ్ళెత్తి చూడగా దూసిన కత్తి చేతులు పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుటకు వెళ్లి, నీవు మా పక్షంగా నున్నవాడవా, మా విరోధుల పక్షంగా నున్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను నేను. తర్వాత యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి చాలండి. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఎరుగుదాం, అక్కడ దూత కత్తి పట్టుకొని ఉంటూ ఉన్నప్పుడు యెహోషువ అతని దగ్గరికి వెళ్ళి ఏమంటా ఉన్నాడు, నువ్వు మా పక్షం వాడవా, మా విరోధుల పక్షం వాడవా, అంటే మా పక్షం వాడవా లేకపోతే ఎరుకో పక్షం వాడవా అన్నప్పుడు ఏమంటా ఉన్నాడు, వచ్చినటువంటి ఆ దేవదూత యెహోవా దూత మన ప్రభువుకి పేరు ఏంటి, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చినాను. ఐఆమ్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్. దేవుని సైన్యములకు నేను అధిపతిని. అనగా ఎందుకు వచ్చినాను నేను, నీకు ఎందుకు వచ్చినానండి ఇక్కడికి? వారికి విజయం ఇచ్చుట కొరకై. కనుక త్రూ ద గాడ్ ఆఫ్ హోస్, లార్డ్ ఆఫ్ హోస్, సైన్యములకు అధిపతికి యెహోవా మనకేమిచ్చేవాడు. అందుకొరక మనం ఎరుగుదాం కదా మొదటి సమయాలు కదా 17వ అధ్యాయంలో కదా మనం దావీదు గొల్యాతుతో ఒక మాట అంటాడు. ఏమంటాడు, ఎట్లా వస్తానన్నా నేను నీ పేరిట, నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట. అంటే దాని అర్థమైంది, నువ్వు ఎవరిని తిరస్కరించినావు, సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించినావు. ఎన్ని సైన్యాలు ఉంటావున్నాయో అన్నిటికంటే గొప్పదైనటువంటి సేనాధిపతి కనుక ఆ సైన్యములకు యెహోవాను నువ్వు తిరస్కరించినావు. ఆ పేరిట నేను నీ మీదకి వస్తా ఉన్నాను. అంటే దాని అర్థమేంది, సైన్యములకు అధిపతికి యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తూ ఉన్నాను. అంటే అర్థమైందంటే ఆయన మాకు విజయం ఇచ్చేటువంటి దేవుడు. వి హావ్ విక్టరీ ఇన్ దిస్ నేమ్. ఈ నామమున మాకు విజయము. దెర్ ఇస్ నో అదర్ నేమ్ దట్ కెన్ గ్రాంట్స్ అస్, గివ్స్ అస్ విక్టరీ. మనకు విజయం ఇచ్చేటువంటిది వేరే నామం ఏమి లేనే లేదు. కనుక ఈ ఉదయకాలం కూడా మనం ఏం చేద్దాం, లార్డ్ యు ఆర్ మై లార్డ్ ఆఫ్ హోస్ హూ గివ్స్ మీ విక్టరీ డే ఆఫ్టర్ డే. దినదినము నాకేమిచ్చేటువంటి దేవుడవు నువ్వు, విజయము ఇచ్చేటువంటి దేవుడవు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. మన ఇంకొక మాట మనం చూస్తే సైన్యములకు అధిపతి, ద లీడర్ ఆర్ ద హెడ్ ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద హోస్. సైన్యములకు లీడర్ ఏం చేస్తాడండి, విజయం ఇచ్చేటువంటి వాడు మాత్రమే కాదు, ఇంకేం చేస్తారండి, హీ డిసిప్లైన్స్. మనకు విక్టరీ కావాలనేది చాలా ఇష్టం, కానీ ఏమి ఇష్టం లేదు చాలా సార్లు, హీ డిసిప్లైన్. సియోను కొండ మీద ఎందుకున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా? హీ డిసిప్లైన్స్ హిస్ చిల్డ్రన్. ప్రభువా నన్ను క్రమపరుస్తా ఉంటా ఉన్నావు, నీ క్రమంలోనికి నన్ను తీసుకుని వస్తున్నావు అని నేను నీకు కృతజ్ఞత. కనుక ప్రభు మన పక్షంగా చేసిన 7 మేలులు, ఆయన 4 నామాలు ఉదయకాలను మనం బ్రీఫ్ గా మనం ధ్యానించినాం. దీన్ని బట్టి మన ప్రభుని ఉదయకాలం ఏం చేస్తాము, ఆరాధిస్తాం. 80వ కీర్తనలో రాయబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి పేరు. కనుక ఆయన నీ కాపరి అయితే కాపరి అని చెప్పు, ఆయన నిన్ను నడిపించువాడైతే యు ఆర్ మై లీడర్ అని చెప్పు. నీ అంతకు నువ్వు నడుస్తా ఆయన లీడర్ అనద్దు, అవమాన శత్రువు నవ్వుకుంటాడు. అలాగున నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ ఘనత ఉంటే నువ్వేం చెప్పు, కెరూపుల మీద ఆశీరుడైన వాడా అని చెప్పు. అదేలాగున నీవు విజయవంతమైన జీవితం జీవిస్తా ఉంటే, క్రమ శిక్షణతో జీవితం జీవిస్తా ఉంటే ఏం చెప్పు నువ్వు,
నువ్వు నా సైన్యములకు అధిపతికి యెహోవా అని చెప్పు, లేకుండా ఊరికే చెప్తే ద లార్డ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ వర్డ్స్. మన మాటల పైన ఆయనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ హార్ట్, మన హృదయం పైన అత్యధికమైనటువంటి ఆయన ఆసక్తిని కలిగి ఉంటున్నాడు. కనుక ఈ విధముగా ఓ దేవా నువ్వు నా యెడల నాకు రక్షణ ఇచ్చినావు, నా చెరను విడిపించినావు, నాకు నా మీద ఉండే కోపం తొలగించినావు, నా కన్నీళ్లు తుడిచివేసినావు, ఎగతాళి అవమానం తప్పించినావు, శత్రు బారి నుండి తప్పించినావు. ఓ దేవా ఐగుప్తు నుండి నీవు నన్ను విడిపించినావు. గనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, హృదయ అర్పణ, నా ఆరాధన నేను నీకు తీసుకుని వస్తా ఉన్నానని హృదయపూర్వకంగా మన ప్రభువును మనం ఆరాధించుట కొరకై ప్రభు మనకు ఎంతైనా సహాయము చేయను గాక. ఈ సమయంలో మనము మన ప్రభువుని ఆరాధిస్తాం. ఓ పాటలో కొన్ని చరణాలు మనం పాడుకుందాం. పాట సంఖ్య 82 82వ పాటలో మొదటి